నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ఏలూరులో ఉన్నానండి. ఏలూరులో ఫ్రాంక్లిన్ ఈవీ సంబంధించిన డిఎల్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బండి ఎలా ఉందో ఈయన మాటలు తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇది ఒక నో లైసెన్స్ బండి. జనరల్గా మార్కెట్లో కొన్ని కుప్పలు తప్పలుగా నో లైసెన్స్ కంపెనీలు ఉన్నాయి, చాలా బండ్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ బండ్లు. అవన్నీ కాకుండా ఫ్రాంక్లిన్ ఈవీ సంబంధించిన డిఎల్ఎక్స్ మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం ఏంటి? సార్, ఇంతకుముందు ఎలక్ట్రికల్ బైకుల గురించి నేను చూశానండి. చూసిన తర్వాత ఇది రూమర్లు ఉన్నాయి కదా బయట, పేలుతాయని ఇట్లా చాలామంది చెప్తూ ఉన్నారు. దాని గురించి నేను ఫస్ట్ నేను జడిచాను. జడిచిన తర్వాత కానీ నాకు ఈ రోజుతో పోల్చుకుంటే బయటికి బండి తీయాలంటే పెట్రోల్ బండి కనీసం ఒక 100 రూపాయలన్నా లేదే బండి తీయలేదు. మినిమం బయట శాలరీకి పనిచేసే వాళ్ళు 10,000 11,000 కంటే ఎవరు శాలరీస్ ఇవ్వట్లా. ఇప్పుడు పెట్రోల్ బండి వాడాలని ఉంటుంది, సగం జీతం అట్టే పోతుంది. ఇక సొంత ఇల్లు అయితే పర్వాలా, ఇంకా రెంటెడ్ హౌస్ అనుకోండి, వాడి జీవితం ఇంకా ఖాళీ, ఇంకా అప్పులు చేయాల్సిందే. అటువంటి పరిస్థితిలో నేను ఎలక్ట్రికల్ బండి తీసుకోవాలని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్గా తిరిగాను. తిరుగుతుంటే అనేక కంపెనీలు బయట చూశానండి నేను. అనేక కంపెనీలు బయట చూసిన తర్వాత కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ అది కానీ నాకేం నచ్చలే. అంటే ఏమేమి కంపెనీలు చూశారు? అంటే ఏం కంపెనీ అంటే వాలా అని, ఇట్లాగా ఎంపైర్ అని, ఇట్లా కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయండి. అంటే ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, నాకు ఎందుకన్నా నచ్చలే. నేను ఎంక్వైరీ చేసి ఈ ఫ్రాంక్లిన్ ఈవీ గురించి నేను విన్నాను. అందుకే డైరెక్ట్గా కస్టమర్ ఒక ఆయన వాడుతున్నాడు, పర్ఫెక్ట్గా ఉంది బండి, చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది, ఇలాంటి బండి ఎలక్ట్రికల్ బండి నాకు నచ్చింది కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడిగా. ముందర ఫీచర్స్ అడిగానండి, ఎలా ఉంది ఏంటని. ఆయన 1 ఇయర్ నుంచి వాడుతున్నాడంట. వాడుతున్న తర్వాత మీరు ఎక్కడ కొన్నారంటే పలానా చోట కొన్నామండి, ఏలూరు బ్రాంచ్ అన్నారు, మినీ బైపాస్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశానండి. ఆయన చెప్పినట్టు ఫీచర్స్ మొత్తం చెప్పారు. అయితే వీళ్ళు చెప్పినవి కూడా నేను నమ్మలేదండి. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళానండి. అతని దగ్గరికి వెళ్ళి మొత్తం అడిగాను, ఏమండి ఈయన మీరు చెప్పినట్టు చెప్పారు కానీ అసలు వాడకం ఎలా ఉంది, మైలేజ్ ఎలా వస్తుంది? ఆయన 120 చెప్పారు, మీరు 120 చెప్పారు, రియల్గా చెప్పండి. నేను ఆర్థిక పరిస్థితి కొంచెం నాకు, నేను ఏదో బజాజ్ ఫైనాన్స్ పెట్టుకోవాలి, బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నా అంటున్నారు, సగం డబ్బులు కట్టుకోగలను. ప్లస్ మీరు పర్ఫెక్ట్గా చెప్పండి, పనిచేస్తుందా బాగా, మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు, మీరు వాడుతుంది చెప్పాం కదండి, నిజం చెప్పాం కదండి, మేము చాలా బాగుంది బండి, మేము 120 ఇచ్చారు, వాళ్ళు లోకల్లో 100 వస్తుందండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా నేను డేర్ చేసి ఇప్పుడు ఉన్న పెట్రోల్ రేట్లకి మనం భరించలేమని చెప్పి పెట్రోల్ బండి ఉందండి, ఇంకా దాన్ని ఇంటికాడ పెట్టేశాను. ఇంటికాడ పెట్టేసి ఇక డేర్ చేసి సగం డబ్బులు పెట్టి ముందు ఆ బజాజ్ ఫైనాన్స్ పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇప్పుడు అప్పుడున్న రేటు, ఇప్పుడు నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి నాకు 97,000 ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఎంత ఉందో నాకు తెలియదు కానీ నాకు 97,000 ఇచ్చారు. 97,000 ఎంత ఎన్ని కిలోమీటర్లు అని చెప్పారు? ఇది 120 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పారు. మరి మీకు వస్తుందా నిజంగా? నేను తీసుకుని 8 నెలలు అవుతుందండి. 120 చెప్పారు కానీ వాళ్ళు 100 గ్యారంటీ వస్తుంది లోకల్లో. ఇంకా నేను బైపాస్లోకి వెళ్ళాలి, విజయవాడ అటు సైడ్ వెళ్తే కంపల్సరీ వచ్చేస్తుందేమో. 100% సక్సెస్ అండి మైలేజ్ విషయంలో బట్టి. బండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, కూర్చునే కంఫర్ట్ కానీ, దీనికి టూల్స్ కంట్రోల్ ఒకటి, రివర్స్ మోడ్ ఒకటి చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం ఎక్కడైనా హైవేలోకి వెళ్ళేటప్పుడు టూల్స్ మోడ్ పెట్టుకుంటే మనకు అదే స్పీడ్లో వెళ్ళిపోయింది, బ్రేక్ ఎప్పుడైతే నొక్కామో అప్పుడు మళ్ళీ మామూలు అయిపోతుందండి. అది ఒకటి నచ్చింది. రివర్స్ మోడ్ ఒకటి చాలా బాగుందండి, రివర్స్ మోడ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు 100% అండి, వీళ్ళు చెప్పిన దానికి ఇంకా ఎక్కువే ఉంది నాకు, వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కంటే చాలా సాటిఫై అయ్యాను నేను. మరి బండి చాలా చిన్నగా ఉంది, మరి అది ప్రాబ్లం అనిపించలేదు? నాకేం ప్రాబ్లం అనిపించలేదండి. నేను ముందర అనుకున్నానండి ఇలా ఉంది కొంచెం బండి అంటే. ఫ్యామిలీతో ఒకసారి ట్రైల్ చేశానండి, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా నాకేం ఇబ్బంది అనిపించలే, చాలా కంఫర్ట్గా ఉంది బండి. మరి నో లైసెన్స్ అంటున్నారు, మరి బండి లాగుతుందా బరువుని? ఎక్సలెంట్గా లాగుతుందండి, 100%. నేను అవే బ్రిడ్జ్ కూడా ఎక్కించి చూశానండి, అసలు ఎక్కడ నాకు పెట్రోల్ బండికి ధీటుగా ఇది పరిగెడుతుంది. ఎంతవరకు వస్తుంది మీకు స్పీడు? స్పీడ్ వచ్చేసి 55 ఇచ్చారండి, కంపల్సరీ 55 చూపిస్తుందండి. ఓడోమీటర్ మీద కనిపిస్తుందండి ఆ స్పీడ్ ఆ పికప్ లెవెల్స్ ఉన్నాయి మీకు? ఉన్నాయండి. ప్లస్ పొల్యూషన్ ఒకటి లేదు, 100% పొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు జనాలకి మేలు చేసినట్టు, పొల్యూషన్ లేకపోవడం వల్ల అప్పుడు నా హెల్త్ కాపాడుకుంటున్నాను, జనాల హెల్త్ కూడా బాగా కాపాడుకుంటున్నాను, చాలా బాగుంది. జనాలు జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాడేవాళ్ళు చెప్పే ఒక ప్రధాన సమస్య, ఎలక్ట్రిక్ బండ్లు జోకర్లు ఉండవు, సమస్యలను కొని తెచ్చుకున్నట్టే సస్పెన్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల నడుము నొప్పులు వస్తాయని. సస్పెన్షన్ ఎలా ఉంది? అదేమీ లేదండి, 8 మంత్స్ నుంచి నేను వాడుతున్నాను, నాకు ఏ నడుము నొప్పి లేదు, ఎక్సలెంట్గా పరిగెడుతుంది అండి. నేను హెల్దీగా ఉన్నాను, పెట్రోల్ బండిని వాడినప్పుడు ఇంకా నాకు బాడీ స్ట్రైన్ అయిపోయి తర్వాత ఫీవర్స్ కానీ ఏమైనా వచ్చిన రోజులు దానివల్ల వచ్చిందేమో అనుకోండి, ఇది వాడిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు బాడీలో ఎటువంటి పెయిన్స్ కూడా లేవు. బ్రేకింగ్ ఎలా పడుతుంది? బ్రేకింగ్ ఎక్సలెంట్గా పడుతుందండి, చాలా బాగా పడుతుంది. ఇప్పుడు డాష్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనకి నైట్ అయితే బాగానే కనిపిస్తుంది ఏదైనా, ఆఫ్టర్నూన్ మీకు సరిగ్గా విజిబిలిటీ బాగానే ఉంటుందా మరి కిలోమీటర్స్ అన్ని కనిపించడం? మొత్తంగా డిస్ప్లే మాటకి ఎక్సలెంట్ అండి. లైటింగ్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు, ఫోకస్ చాలా దూరం పడుతుందండి. ఇప్పుడు మామూలు పెట్రోల్ బండ్ల కంటే ఎక్కువ చాలా బాగా పడుతుంది. ఆ లైటింగ్ విషయాల మాటకి అసలు మనం దాని గురించి వంక పెడతాకలేదు. నాకు ఇప్పుడు వచ్చి అసలు ఆ డల్నెస్ ఎక్కడ కనబడలా నైట్ టైం. ఇప్పుడు మీరు అన్ని 8 మంత్స్? 8 మంత్స్ అవుతుందండి. ఇప్పుడు 8 మంత్స్లో మీరు లాస్ట్ ఇయర్ సంఘటనలు చూసే ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్ కాలిన సందర్భాలు, ఆ టైంలో మీ ఫ్యామిలీ వాళ్ళు భయపడ్డారండి? ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటున్నా ఉంటున్నావు కదా, ఇది పేల్తున్నాయంట కదా, దాని గురించి ఒకసారి ఆలోచించమని చెప్పి చెప్పారండి. అయినా నేను భయపడలేదండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీస్ అనేక రకాలు తయారవుతాయి, దాంట్లో ఏదో ఎక్కడో ఒకటి ఫెయిల్యూర్ అయ్యని చెప్పి మనం దాన్నే తీసుకొని మనం భయపడకూడదని చెప్పి ఒక నమ్మకంతో వెళ్ళాను. అందులోనే ఇప్పుడు ఆల్రెడీ ఇది లిథియం పారాసిట్తో తయారు చేసింది కాబట్టి 100% మనకి భయం లేదనిపించింది. నాకు ఎక్కడ భయం అనిపించలేదు. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్? అవును. సో మీకు మాత్రం ఈ బండి మీద మీకు అనిపించిన పరువు సార్? అవునండి, అనిపించింది. ఇప్పుడు మీరు దాదాపు 8 నెలలు ఉపయోగించారు, మీ కరెంటు బిల్లులో తేడా ఏమైనా గమనించారు? 100% కరెంటు బిల్లులో నేను ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ అది ఏమి లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ బైక్ వాడుతున్నాను, నేను పెట్రోల్ బండి వాడినప్పుడు నెలకు 4,500 నుంచి 5,000 రూపాయల దాకా నాకు అయిపోయేది. నేను ఎక్కువ తిరుగుతానండి, నేను ఎంచుకుంటూనే ఎక్కువ తిరుగుతాను నేను. దానివల్ల నేను 4,500 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది పెట్రోల్కి. ఇప్పుడు ఈ కరెంటు బండి వాడిన తర్వాత మినిమం ఒక మా ఇంట్లో వాడుకునే దానికంటే ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నాను నేను, కానీ ఏం రాలేదండి. 200 రూపాయలు కరెంటు బిల్లు మా ఇంట్లో వాడుకునే దానికంటే ఎక్స్ట్రా వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. ఫుల్ ఛార్జింగ్ పెడతాను నేను డైలీ, అంటే రోజుకి 2 యూనిట్లు కలుతుందండి. దానివల్ల మనకు 10 రూపాయలు కరెంట్ వేసుకుంటాను నేను, 10 రూపాయలు కూడా కరెంటు కూడా కావట్లేదండి. 200 రూపాయలు నాకు నెలకి దీని నిమిత్తం కరెంటు బిల్ ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఆ విషయంలో నేను 100% ఒప్పుకుంటానండి. మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ బండి కొంటే జనాలు ఫీచర్స్ మీద బాగా ఆకర్షితులు అవుతున్నారు. టీవీఎస్ కానీ ఓలా కానీ ఏతను కొనడానికి ప్రధానంగా ఫీచర్స్ కూడా ఒక కారణం. అవును సార్. ఈ బండిలో ఏమైనా ఫీచర్స్ ఉన్నాయి మీకు? నేను ఫీచర్స్ గురించి కూడా ఎంక్వైరీ చేశానండి. ఇప్పుడు ఓలాలో ఇప్పుడు 130,000 రూపాయలు పెట్టి ఆన్రోడ్ కొంటున్నారు, దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో 100% ఉన్నాయండి. ఇందులోనే మనకి తక్కువగా వస్తుంది బండి కూడా. అంటే ఏముందండి ఇందులో ఫీచర్? ఫీచర్స్ మనకి టీ మోడ్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా మనకి బండి రిపేర్ వచ్చినా టీ మోడ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చండి, అది ఆల్రెడీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత రివర్స్ మోడ్ ఉందండి, మనం బ్యాక్ వెళ్ళాలంటే రివర్స్ మోడ్ పట్టుకొని మనం యాక్సిలేటర్ ఇస్తే వెనక్కి వెళ్ళిపోద్దండి. అది ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది అది. ఆ విషయంలో మట్టుకి చాలా ఒప్పుకుంటాను నేను. ఇంకేమి వచ్చారండి? ఇప్పుడు సర్వీస్ బాగుంది సార్. మేము ఇంకోటి ఒక ఎలక్ట్రిక్ బండి కొన్న తర్వాత కస్టమర్ కావాల్సిన సర్వీస్, మీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్న షోరూమ్ వద్ద సర్వీస్? మెయిన్ నేను 100% ఎంక్వైరీ చేసింది ఎందుకంటే అదేనండి. ఫస్ట్ బండి కొన్నాడు ఇప్పుడు నేను. ఎలక్ట్రికల్ బండి కొనాలంటే ఇప్పుడు బయట మెకానికల్ ఎవరూ లేరు. గబుకొని మనకి ఏమైనా బండి ఆగిందంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓలా ఉందండి బయట, వాళ్ళు మామూలుగా ఏదైనా రిపేర్ వచ్చిందంటే వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు. అప్పుడు దాకా మనం ఉన్న పెట్రోల్ బండి అమ్ముకొని ఈ బండిని అమ్ముకోవటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను డౌట్ పడ్డాను. ఏలూరులో ఇప్పుడు అప్పల రాజు హోటల్ ఉంది కదండి, పాత బస్ స్టాండ్ దగ్గర, దాని పక్కన ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన అంత ముందు మినీ బైపాస్లో ఉంది, 2 ఇయర్స్ నుంచి వెళ్ళదే, ఇప్పుడు రీఓపెనింగ్ అక్కడ చేశారు. నేను సర్వీస్ ముందర బండి కొనేటప్పుడే సర్వీస్ గురించి ఆలోచించానండి. నేను అడిగానండి కొనేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సర్వీస్ ఎలా ఉంటుందంటే 100% అండి, మాకు మాక్సిమం చిన్న రిపేర్లు అయితే మా షోరూమ్ చేస్తాం. వాళ్ళకి సర్వీస్ పాయింట్ కూడా ఉందండి, అంబికా థియేటర్ దగ్గర ఆపోజిట్ వాళ్ళు మెకానిక్ షెడ్ కూడా ఓపెన్ చేశారు. ఒక మెకానిక్ అందుబాటులో ఎప్పుడు ఉంటాడు, 24 గంటలు మనకి ఎప్పుడు బండి రిపేర్ వచ్చినా కానీ ముందర వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందంటే మనకి బ్యాటరీ ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు బ్యాటరీ వాళ్ళ దగ్గర బ్యాటరీ ఇచ్చి మన బండి అక్కకుండా అది రిపేర్కి పంపించి అప్పుడు దాకా ఇది వాడుకోమంటారండి. అది 100% అది. ఆ విషయంలో మటుకి అది నాకు బాగా నచ్చి ఇళ్ళ దగ్గర బండి కొనాలని చెప్పి నేను కొన్నానండి. అంతకుముందు కూడా ఎంక్వైరీ చేశానండి, వీళ్ళ సర్వీస్ ఎలా ఉందని చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా చేపించారంటే 100% వాళ్ళు చెప్పినట్టే మాకు సర్వీస్ ఇచ్చారండి. ఇంతకుముందు చిన్న చిన్న రిపేర్లు వచ్చినా ముందర ఎమ్మటే చేసి పంపించేసేవారు, పెద్ద రిపేర్లు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు బండిచ్చేవారు. వాళ్ళు బండి ఇచ్చి ఇది వాడుకోండి, 1 డేలో అయిపోద్ది అని చెప్పేసి మెకానిక్ దగ్గర ఉండి చేపించి వాళ్ళు ఎమ్మటనే మార్నింగ్ కల్లా రెడీ చేసి బండి అయిపోయిందని ఫోన్ చేసేవారు. ఆ సర్వీస్ విషయాల మట్టికి 100% శివనాగ్ మోటార్స్ అండి, దానికి ఇష్టపడి నేను కొన్నాను. చివరిగా ఈ బండిని మీరు ఎంత చెప్పారు, 97,000 పెట్టుకున్నారు, 97,000 ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇచ్చారు బ్యాటరీ మీద? బ్యాటరీ వచ్చేసి 3 సంవత్సరాలు ఉన్నారండి బ్యాటరీ. మనకి ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు పంపిస్తారు, మళ్ళీ రూపాయి ఖర్చు లేకుండా మనకి వెనక్కి పంపిస్తారు రిపేర్ చేసి. 3 సంవత్సరాలు ఉన్నారు బ్యాటరీ మీద. మీ ఓవరాల్ 8 నెలల కాలంలో ఈ బండిని ఉపయోగించిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇవ్వగలనండి నేను, ఎందుకంటే నేను ఫుల్ సాటిఫై అయ్యాను. ఇంకా వేరే కంపెనీలు వాడేవాళ్ళు సాటిఫై అయ్యారో లేదో తెలియదు, కానీ ఫ్రాంక్లిన్ ఈవీలో నిక్స్ మోడల్ వాడి నేను చాలా సాటిఫై అయ్యాను. నాకు పెట్రోల్ రూపంలో మనీ వెనక్కి వస్తుంది, నాకు 4,500 నెలకి పెట్రోల్ ఖర్చు అయ్యేది, అది వెనక్కి వస్తుంది. ప్లస్ నేను ఎక్కడికన్నా వెళ్ళాలని డేర్గా వెళ్ళగలుగుతున్నాను, ఎందుకంటే పెట్రోల్ కొట్టించుకునే పని లేదు మనకి.
అలాగని కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందండి, ఎక్కువ కూడా రావట్లేదు. నెలకి దీని నిమిత్తం 200 కంటే ఎక్కువ రావట్లేదు. ఇంతకుముందే చెప్పాను 200 కంటే ఎక్కువ రావట్లేదు. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ఇది ఫ్రాంక్లిన్ ఇవి సంబంధించిన డిఎల్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి పూర్తి ఓనర్షిప్ రివ్యూ. ఈయన మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడ డీలర్ అనేవాళ్ళు స్పందిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా ఎలక్ట్రిక్ బండి కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ డీలర్ ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అనేది మీ ముఖ్యంగా చూసుకోండి. రెస్పాన్స్ అవుతే కనుక వాళ్ళ ఫేస్ వాల్యూ బట్టి, అంటే అక్కడ ఉన్న సర్వీస్ భరోసాను బట్టి ఎటువంటి ఎలక్ట్రిక్ బండి అని తీసుకోండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ వీడియోస్ కోసం ఈవీ కొరడు ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. I'm not the one who's running out of time.